అయ్యారే నే చదివి బాగుపడతా, ఓ రయ్యారే నే చదివి బాగుపడతా, పుస్తకాలు చదువుకొని మన బతుకులు మారుస్తా, చదువు భూతం పడితే నువ్వు సంకనాకి పోతావు, బిఏ ఎంఏ చదివినోళ్ళు బికారై తిరుగుతుండు, చదువు గోల నీకొద్దురో చావు బతుకు మనకొద్దురో అంటూ పిల్లవాడిని స్కూల్కి పంపకుండా తండ్రి అడ్డుకోవడం చూశాం. కానీ అందుకు భిన్నంగా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు చదివించేందుకు పాఠశాలలకు పంపితే ఆ పాఠశాలల్లో కనీసం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఆ స్కూల్లో ఉపాధ్యాయులే కరువయ్యారు. దీంతో ఆ తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాశలుగానే మారాయి. ఇంతకీ ఆ స్కూల్ ఏమిటి, ఎక్కడ అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఆ బాలల్నే పౌరుల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ఒక పక్క తల్లిదండ్రులదైతే మరోపక్క ఉపాధ్యాయులదవుతుంది. కానీ ఆ ఉపాధ్యాయులే లేకపోతే ఆ బాలల పరిస్థితి ఎలా ఉంటుందో అంత చిక్కని ప్రశ్నగా మారింది. ఇదిగో ఈ విజువల్స్లో మీరు చూస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల పరిధిలోని కేశవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఈ స్కూల్లో మొత్తం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే 213 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు చదువుకోవాలని ఆశగా ఉన్నా ఉపాధ్యాయులు లేక వారి ఆశల మీద నీరు చల్లుకుంటున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థికి విద్యను అందిస్తామంటూ పత్రికలు, ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ఒక గంపెడు ఉపన్యాసాలు ఇస్తున్న ఈ పాలకులు కనీసం ఆ స్కూల్పై కొంచెమైనా జాలి చూపకుండా సవతి ప్రేమ చూపిస్తారు అని అనడంలో సందేహం లేదు. నా పేరు శృతి, యూపీఎస్ స్కూల్ కేశవరం. మా స్ట్రెంగ్త్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, దానికి సరిపోదగా టీచర్స్ లేరు. విద్యావాలు సార్ వాళ్ళు వచ్చినందున మా క్లాసులు జరుగుతున్నాయి, లేకపోతే మా బడి ముద్రపోతుంది. విద్యావాలు సార్ వాళ్ళు వచ్చినందున మా క్లాసులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ టీచర్ వాళ్ళు మాకు లేరు ఎక్కువగా. ఇక్కడ టీచర్లు తక్కువగా ఉన్నందున చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇప్పటికైనా మాకు గవర్నమెంట్ టీచర్లు కావాలని కోరుతున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలను రూపొందించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ చెప్తున్న అధికారులు, పాలకులు కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు, విద్యార్థులు కటిక నేల మీద కూర్చొని విద్యను నేర్చుకునే దుస్థితి ఆ స్కూల్లో దాపరించిందని, కనీసం విద్యను నేర్పే ఉపాధ్యాయులు కూర్చోడానికి కూడా కుర్చీలు లేని పరిస్థితి ఈ స్కూల్లో నెలకొని ఉందంటే పలువురు విద్యా వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వాలంటీర్లు అండి, ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఎవరు లేరు. మాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, మేము వేరే ఊరు నుండి వస్తున్నాము. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా సరిగా లేదు, నడిచి వస్తాము, కొద్దిగా లేట్ కూడా అవుతుంది. మాకు చాలా కష్టంగా ఇబ్బందిగానే ఉందండి, చైర్స్ లేవు, ఫెసిలిటీస్ సరిగా లేవు, మాకు అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎవరైనా పిల్లల్ని మేము కొద్దిగా కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఒక దెబ్బ వేసినా పిల్లల పేరెంట్స్ వచ్చి మా మీద గొడవకి దిగుతారండి. అన్ని విషయాలలో గ్రామస్తులు కొద్దిగా ఇంతకుముందు వాళ్ళని కొట్టినారని కూడా మాకు తెలిసింది. అన్ని గురించి కూడా మేము పిల్లల్ని కొట్టలేము, తిట్టలేము, ఏదైనా మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా భయం వేస్తుంది మాకు. ఇక్కడ మేము విద్యావంటే వర్క్ చేస్తున్నాం. ఈ స్కూల్లోనూ 6 మంది విద్యావంటే ఉన్నాం. ఇక్కడ రెగ్యులర్ టీచర్ అనేది ఎవరు లేదు. ఇంతకుముందు వరకు 24 జూలై వరకు ఇక్కడ సింగిల్ టీచర్ ఉన్నది, ఆమె ట్రాన్స్ఫర్లోనూ వేరే స్కూల్కి అలాట్మెంట్ అయింది. ఇక్కడ అంత అప్పటి నుంచి ఇక్కడ వరకు అయితే రెగ్యులర్ టీచర్ ఎవరేజ్ లేదు. మేము ఆల్రెడీ ఇంతవరకు కూడా సార్ వాళ్ళకి చెప్పాము, సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ నాకు డిప్రెషన్ కానీ ఎవరైనా ఒకరిని పంపించాను. సార్ ఏం లేదు సార్ చెప్పేసాను. సార్ ఉండి అదే సచ్చిలో ఉన్నాం బాబు పంపిస్తున్నాం, ఇది మనకు ఇంతకుముందు చెప్పినా సార్, సార్ హాలిడేస్ కట్టడం కదా, సార్ ఉంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము పంపిస్తున్నాం. మేము అదే పనులు ఉన్నాము, ఆల్రెడీ నేను కాల్ చేసినాం సార్, సిఆర్పి సార్ వాళ్ళకి కాల్ చేసినాం, ఎంఆర్సీ వాళ్ళకి చేసినాము. ఆల్రెడీ ఈ రోజు రేపు ఇట్లా క్లియర్ అయిపోతుందంట, ఒకసారి అర్థమైంది కొంచెం ఆగిపోయిందంట. ఈరోజు దాదాపు రాలేదు సార్, కానీ ఈరోజు ఇంతవరకు అయితే రాలేదు సార్ మీకు. కాబట్టి మేము ఇక్కడ 6 మంది డిగ్రీస్ ఉన్నాం, రెగ్యులర్గా అయితే మేము వస్తున్నాం. టోటల్ స్ట్రెంత్ స్కూల్ వచ్చేసి 213 మంది ఉన్నారు, రెగ్యులర్గా 160-170 దాకా వచ్చేసారు.
ఇక్కడ అన్ని విధాలు కానీ ఓకే అంటే రెగ్యులర్ టీచర్ లేను కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా విద్యార్థులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆ స్కూల్లో చేస్తున్నటువంటి ఏజెన్సీలకు కూడా బిల్లులు చెల్లించకుండా ఆ స్కూల్పై అంత వివక్షత చూపుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం సహకరించకపోయినా అప్పులు చేసి మరీ ఆ విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్నామని, కానీ ఆ అప్పులు కాస్త మరింత భారం అయిపోయిందని బోరున విలపిస్తున్నారు. నా బిల్లు లేదు సార్, నా ఫోటో లేదు, నా పేరు అలింగమ్మ సార్. ఎవరు? కాశారమ్మ సార్. నువ్వేం చేస్తుంటావు? బడిలో బోనుతున్నాను సార్. నా పరిస్థితులు బాగాలేవు సార్. 60-70 వేలు పారిపోతున్నాను సార్. నాకు మొత్తం ఎమ్మడబడినా అప్పులు ఇచ్చినాను. నా బిల్లులు వచ్చినాయి సార్. నాకు ఆ కోటి కూడా లేదు సార్. నా బిల్లు చాలా చెక్కి మీద అన్ని తిన్నాలు ఎత్తుకుంటుంది సార్. నాకు అప్పులు మీద పడినాను సార్. నా పరిస్థితులు బాగాలేదు సార్. నా కడుపులో పేలు పెట్టి పనిచేసినట్టుంది సార్. నా బతికే బాగాలేదు సార్. ఈ బడిలో ఎక్కిన కానీ ఏమి పడితే ఎక్కడ కానీ చెడ్డు మాట కూడా లేదు సార్. నా పరిస్థితులే బాగాలేదు సార్. నా పరిస్థితులు బాగాలేదు సార్. నా బిల్లులు ఎమ్మడ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎమ్మడ పడినాను సార్. నా బిల్లులు రాలేదు సార్. నా పరిస్థితి 5 నెలలు రావాలా సార్. నా పరిస్థితులే బాగలేదు. సారాలు లేవు సార్. నా పరిస్థితి ఎవరు రాజాబాడు దీనికి దీనికి అర్థాస్తుడే లేదు సార్. హెడ్మాస్టర్ లేడా? హెడ్మాస్టర్ లేదు సార్. దీనికి ఎవరు లేదు సార్. మా మొన్న మాకు వడ్డి చింత కలగడం వచ్చినట్టుంది సార్. ఎంతమంది పిల్లలు కొండు? 250 మంది ఉంటారు సార్. అందరు కొండు పెడతారు? అందరు కొండు పెడుతున్నాను సార్. బిల్లులు రావు? బిల్లులు వచ్చినాయి సార్. నేను కప్పలలో మీద ఉన్నారు. 80-90 వేలు బాగా చేసుకుంటున్నాను సార్. నా బతుకే బాగాలేదు సార్. నా పరిస్థితులే బాగాలేదు సార్. నన్ను కడుపులో పేగలేదు అనుకుంటున్నాను సార్. నన్ను పీద వచ్చినాను సార్. నా కాడాలు నవ్వులు చచ్చి నా కొడుకు చచ్చిపోయినాను సార్. నా పిల్ల పడుతున్నాను సార్. పాలకులు మారినా అధికారులు మారినా మా బతుకులు మారడం లేదంటూ కనీసం మా పిల్లలకైనా మంచి చదువును చెప్పించి మంచి పౌరులా తీర్చిదిద్దుదామనుకున్నా కానీ కనీసం పిల్లలకు విద్యను నేర్పించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యా వాలంటీర్లపైన ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ గ్రామ పంచాయతీ ప్రజలు 2 కిలోమీటర్ల దూరంలో నది ప్రవహిస్తున్నా కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు లేక బోర్లు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు కనీసం ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా సరైన రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్నారు ఆ ప్రాంత వాసులు. మరీ ముఖ్యంగా అత్యవసర సమయాలలో ఆసుపత్రికి వెళ్దామనుకుంటే బస్సు సౌకర్యం లేక నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, నా పేరు రంగన్నాయుడు. ఈ ఊరు కేశవరం. ఇక్కడ స్కూలు టీచర్ లేరు. మా రోడ్డు బాగలేదు. ఈ రోడ్డు బాగలేక ఇక్కడ టీచర్స్ రావడం లేదు. ఇక్కడ నీళ్ళు కూడా వాటర్ సమంగా లేదు. ఇది పరిస్థితి, ఊరు సమస్య. ఇంకా ఇక్కడ విద్య వాలంటీర్లో చదువు చెప్పుకుంటున్నారు అంతే. ఇంకా ఎవరెవరు ఎవరు హెడ్ మాస్టర్ లేరు, ఎవరు లేరు. పిల్లలకు చదువు చెప్పడానికి ఎవరు రారు. ఇక్కడ రోడ్డు బాగాలేదు అంటానికి అని. నా పేరు రంగన్న. మరి కేశవర గ్రామం. 200 మంది స్ట్రెంత్ ఉంది పిల్లలు. అసలు ఈ ఊరికి రెగ్యులర్ టీచర్ లేడు. వాలంటీర్స్ 4 వస్తారు. వాళ్ళు కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాక. రవాణా సదుపాయం సమంగా లేదు. ఊరికి రోడ్డు సమంగా లేదు. అసలు ఈ ఊరికి గ్రామంలో అధికారులు పట్టించుకున్న నాదుడే లేడు. తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి లేవు, అసలు వసతులు ఏం లేవు. దోమలు ఇవన్నీ బ్లీచింగ్ పౌడర్ తల నాదు లేడు ఈ ఊరికి. అసలు ఇది ఊరి పరిస్థితి. ఇంత పరిస్థితి ఉందంటే ఎవరైనా మీ ద్వారా తెలుసుకసి మళ్ళీ మా ఊరికి ఏమైనా చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను.